నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసాఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పివి శేషారత్నం గారు రచించిన వెంట వచ్చినది ధారావాహిక నుండి ఎనిమిదో భాగం వినేద్దామండి భోజనాల దగ్గర ఆరాధ్య సుందర్ ఒకటే పోటీ హాడవుడి బామ్మ అనే అరిటాకులు వేసి మంచినీళ్ళు పెడతా నేనేమో నెయ్యి వడ్డిస్తా సీతారామయ్య మురిసిపోతున్నాడు చూసావా మాణిక్యం ఓ కంగారు పడిపోతున్నావు కానీ నీకు సాయం చేయటానికి కొంచెం అంత మనవులు ఉన్నారు చూసావా ప్రసాద్ వాళ్ళని వెనక్కిలాగే ప్రయత్నం చేశాడు రే పిల్ల పిడుగులు మీకెందుకు అర్రా హైరానా ఇంతమంది లలనామణులు ఉన్నారుగా అన్నాడు భోజనాల దగ్గరకు వచ్చేసరికి పార్టీ మార్చేసారే తమ్ముడు గారు అంది సునీత నవ్వుతూ ఏం లేదు అక్కయ్యలు వీళ్ళు వడ్డిస్తే నా పోటీ వాళ్ళకి ఇబ్బంది అన్నాడు మేము బాగానే వడ్డిస్తాం మావయ్య అంది ఆరాధ్య ఏంటి వడ్డించేది పొడుపు కదలేగా ప్రసాద్ మాటలకు సుందర సమాధానం చెప్పాడు మరి తిండిలో అవి భాగమేగా మావయ్య అన్నాడు ఒరేయ్ మీకు రా నన్ను వదిలేయండి ఈ చక్క మీ బాబాయి పిన్ని జింటూ శారదత్త అమ్మ నాన్న ఇంతమంది ఉన్నారు కదా ఆ పొడిచే పొడుపు కదలేవో వాళ్ళని పొడవండి అన్నాడు సుందర నవ్వాడు అదేమిటో మావయ్య మిమ్మల్ని పొడిస్తేనే మాకు అదో తృప్తి కబూర్లు చాలుగానే పిల్లలు మీరు కూర్చోండరా చింటుడు మీ పక్కనే కూర్చోబెట్టుకోండి అంది మాణిక్యంబ శివ కొడుకును వాళ్ళ దగ్గరికి చేరుస్తూ అబ్బే వీడిల్లంతా మెతుకులు చిమ్మేస్తాడు అత్తయ్య గారు అంటూ నీరజ వారించిపోయింది చాలే నా మనము నేమో నా అన్న అంటే ఊరుకోను వాడంత బుద్ధిగా కూర్చున్నాడో చూడు చేతిలో ఓ బొబ్బట్టు మొక్క పెడితే వాడే అల్లరిచేడు ఎరా చింటు నాన్న అంటుంటే సీతారామయ్య కోడలికి నచ్చజెప్పాడు వదిలేయమ్మా మీ అత్తగారు మనవల మీద ఏగవాలనివ్వదు అన్నాడు ప్రసాద్కు పచ్చని అరటాకుల్లో వడ్డించిన పదార్థాలను చూసి కడుపు నిండిపోయింది ఆహా ఏమి మా భాగ్యము బొబ్బట్టు పులిహోర పొంగలి గుమ్మడికాయ పులుసు అప్పడము వివాహ భోజనంబు వింతైన వంటకంబు అంటూ మాయాబజార్ సినిమాలోలా పాట అందుకుంటూ ఉంటే అబ్బా పాడకండి బా వేడుస్తాడు అంది శారద ఏ వన్నానన్న నాపలేవు శ్రీమతి ఓహో వంకాయ కూర వంకాయ వంటి కూర ముఖి వంటి భార్య శారద నవ్వుతూ ఇదిగో వంకాయ మీకు అంత ఇష్టమైన మధ్యలో నా ఊ సెత్తకండి బాగుండదు అంది సిగ్గుతో బావలు విన్నారుగా ఇది వెళ్ళాలి వరస సుందర తగులుకున్నాడు ప్రసాద్ని మావయ్య మీరు మంచి హుషారుగా ఉన్నారు ఓ పొడుపు కదా పొడి చేస్తున్నాము అన్నాడు నిన్నటి నుంచి పక్కలో బల్లెల్లో పొడుస్తూనే ఉన్నారు కదరా కుంకలు అంటే ఏంటి మావయ్య గారు వీళ్ళొక క్వశ్చన్ బ్యాంకులు కొత్త మాట అన్నామంటే అర్థం చెప్పేదాకా పీక పట్టుకుంటారు అన్నాడు ప్రసాదు మరి నా మనవనంటే అంతే అల్లుడు అన్నాడు సీతారామయ్య మీరు వీళ్ళకి తోడయ్యారా మావయ్య అసలు ఇదంతా మీరిచ్చిన అలసే అనగానే మళ్ళీ ఆట పట్టించింది ఆరాధ్య అమ్మా మావయ్యకు అరిసె కావాలంటే వెయ్యమ్మా అంది అరిసె కాదమ్మా ఆరాధ్య పాప అలుసు అన్నాను జారి మరి అన్నప్పుడు అలుసు అంటే అర్థం చెప్పాలిగా మావయ్య అంది ఆరాధ్య శివ గట్టిగా నవ్వేశాడు దానికంటే అరిసి తింటమే మేలేమో బావా అన్నాడు నిజమేలే చిన్న చిన్నబావా బుద్ధిగా ఒప్పుకున్నాడు ప్రసాద్ మావయ్య గారి మీదకు పొడుపు కథ వదిలక్క ప్రేరేపించాడు సుందర్ భూమాతకు ముద్దు బిడ్డ ఆకాశపు జున్నుగడ్డ రాత్రివేళ రాచరికం పగటివేళ పేదరికం చెప్పుకోండి మావయ్య అంది అత్తయ్య గారు శరణు మీరే రక్షించాలి అత్తగారు శరణు కోరాడు అల్లుడు గారు బంగారు అదేమిటో నేను చెప్తా కానీ మామయ్య గారు వదిలే చంద్రుడు సరేనా రైటేగా అంది మాణిక్యాంబ రైటే బామ్మ చప్పట్లు కొట్టారు పిల్లలు శారద కూడా అన్నగారి పిల్లలతో జత కట్టేసింది ఏమండి మీకు పాపం వారిసెలు పడవు కదండి తినకండి బాబు అంది ఎవరా మాట అంది చూడండి మావిగారు మీ కూతురు చూస్తే ఇది వరస సీతారామయ్య తెలివిగా తప్పుకున్నాడు ఒకప్పుడు నా కూతురు కానీ కన్యాదానం చేశాక నీ భార్య కథ అల్లుడు అన్నాడు మాణిక్యమ్మ కోడల్ని ఉద్దేశించి అవునే సునీత ఎంత ప్రయత్నించినా నా మనవలకి నువ్వు చెప్పిన పిజ్జా చేయటం చేతనైంది కాదే అనగానే సీతారామయ్య బెదిరాడు ఆ విషయం నన్ను అడుగు తల్లి నీ పిజ్జా పేరుతో నా మీద మీ అత్తగారు ఎన్ని రకాల ప్రయోగాలు చేసిందో చిన్న కోడలు అదెంత గారు నేను చిటికలో నేర్పిస్తాను అంది వెంటనే శివు అలర్ట్ అయిపోయాడు అమ్మ నీ చిన్న కోడల దగ్గర అస్సలు నేర్చుకోకు నేను కూడా నాన్నలాగే ప్రయోగాల బాధితుణ్ణి టీవీలో చూసిన వంటల్లో నా మీదే ప్రయోగం చేస్తుందమ్మా అన్నాడు నేరజ సిగ్గుపడింది ఊరుకోండి బొత్తిగా నా పరువు తీసేస్తున్నారు అంది అమ్మా బామ్మ పల్లెటూరు పిజ్జా మాత్రం ఆదిరిపోయింది అంటూ ఉంటే తెల్లబోయింది సునీత మరి చేయటం రాదన్నారత్తయ్య అత్తయ్య మాణిక్యమ్మ గుంభనంగా వచ్చిన వంటే చేశానమ్మా రొట్టెని ఎర్రగా మూకుట్లో ఇంత నూనె పోసి కాల్చి అదే బామ్మ పిజ్జా అని పెట్టాను అంతేనమ్మా తాత మన వాళ్ళు లొట్టలు వేసుకొని మరీ తిన్నారనుకో అంది ఆ మళ్ళీ మళ్ళీ లొట్టలేస్తూ అవునమ్మా తేనెలో నంచుకు తింటే ఆహా అనగానే ప్రసాద్ అందుకున్నాడు అత్తగారి దెబ్బలోటె రుచి నన్ను కోడలా ఊహించుకుంటుంటేనే పద్యం తన్నుకొస్తోంది చెల్లియో చెల్లకో అంటూ పద్యం అందుకోగానే కాకతాళీయంగా ఏడు ఏడుపందుకున్నాడు శారద కూరగా భర్తను చూస్తూ పిల్లాన్ని జో కొడుతూ అయ్యో వద్దండి మీరు పాడితే జడుచుకునేగా రాత్రంతా ఏడ్చాడు నా బుజ్జి కన్నా ఊరుకోరా నాన్న ఇంకెప్పుడు నాన్న పద్యాలు పాడరలే అంటూ ఉంటే అక్కడ నవ్వుల పువ్వులు విరిశాయి ఇది అన్యాయం శారద ఈ బాల ప్రహ్లాదుడి దగ్గర నన్ను హిరణ్య కసిపుణి చేస్తున్నావు గగ్గోలు పెట్టాడు ప్రసాద్ ఆరాచ తల్లిని చూసి అమ్మా నువ్వు బామ్మ దగ్గర బామ్మ పిజ్జా నేర్చుకోమ్మా మన బజారు పిజ్జా కంటే ఎంత బాగుంటుందో అంది అవునమ్మా అక్క చెప్పింది నిజం అంటున్న కొడుకును చూసి మతిపోయింది సునీతకి అత్తయ్య గారు ఇది చిత్రమే సుమండి వీళ్ళిద్దరికీ ఒక్క క్షణం పడేది కాదు ఇప్పుడు ఒకే మాట మాట్లాడుతున్నారు మీరు మావయ్య ఏం మంత్రం వేశారో కానీ మనస్ఫూర్తిగా అంది సునీత అవునక్క సుందరు ఆ రజ ఒక్కటే ఇల్లంతా తిరుగుతూ ఉంటే ఎంత ముచ్చటగా ఉందో అంది నీరజ ప్రసాద్ మళ్లీ మొదలుపెట్టాడు నా గోడెవరూ పట్టించుకోరేం వీళ్ళిద్దరూ ఒక్కటే నన్ను చెండుకు తినేస్తున్నారు బావా అన్నాడు ఏమండి వాళ్ళనేమి అనొద్దు అంది శారద వెంటనే దివాకర్ నవ్వుతూ అదేమిటి శారదా వద్దండి పాడకండి అనేదానివి వద్దండి వాళ్ళనేమి అనకండి అని స్లోగన్ మార్చేసావు శారద సిగ్గుపడింది చాలే అన్నయ్య నువ్వు మీ బావతో చేరిపోయావా అంతా గొల్లిని నవ్వారు సుందర్ ఈసారి తండ్రిని పట్టించాడు డాడీ పురాణాలు ఎన్నో చెప్పుకో చూద్దాం అన్నాడు పద్దెనిమిది అనుకుంటాను బుర్ర గోక్కున్నాడు దివాకర్ సరే వాటి పేర్లు చెప్పు చెప్పు బావా నీ కన్న బిడ్డ అడుగుతున్నాడు చెప్పు నవ్వుతూ ఎగదోశాడు ప్రసాద్ అతనికి గాలి తన మీద నుంచి పెద్ద బాబు మీదకు మళ్ళినందుకు మహాసంబరంగా ఉంది దివాకర్ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఒకటో రెండో చెప్పగలనురా గరుడ పురాణం మత్స్య పురాణం ఆ తర్వాత ఆగిపోయాడు బాబాయ్ నువ్వు చెప్పగలవా అంది ఆరాధ నీరజ సరదాగా సరేలే మీ బాబాయ్ని అడిగావు మా పెళ్ళి రోజే జ్ఞాపకం ఉండదు ఆయనకు అంది వెటకారంగా మాయ్య గారు మీరు అంది ఆరాధ్య ప్రసాద్ కేసు చూసి ఇది అన్యాయం కోడలా నాది పొడుపు కథల సెక్షన్ కదా అన్నాడు సునీత వాళ్ళ మనసును కట్టుబెట్టేసింది ఆరాధ్య మమ్మల్ని అందరినీ అడుగుతున్నారు అసలు మీకొచ్చా అంది అక్కకి నాకు కూడా మా చెప్తాను చూడు మద్వయం భద్వయం చైవ భ్రత్రయం చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని ప్రచక్షత ఈ శ్లోకంలో మొత్తం పద్దెనిమిది పురాణాల పేర్లు వచ్చేస్తాయి పిన్ని మధ్వయం అంటే మకారంతో రెండు అవి పురాణం మార్కండేయ పురాణం భద్వయం అంటే భకారంతో రెండు అవి భాగవత పురాణం పురాణం భ్రత్రయం అంటే బ్రకారంతో మూడు అవి బ్రహ్మ పురాణం బ్రహ్మ వైవర్త పురాణం బ్రహ్మాండ పురాణం వచతుష్టయం అంటే వకారంతో నాలుగు అవి వేయు పురాణం వరాహ పురాణం వామన పురాణం విష్ణు పురాణం అకారంతో అగ్ని పురాణం నాకారంతో నారద పురాణం పకారంతో పురాణం లింకారంతో పురాణం గకారంతో గరుడు పురాణం కూకారంతో కూర్మ పురాణం స్కాకారంతో స్కంద పురాణం మొత్తం పద్దెనిమిది వచ్చాయా లేదా ప్రసాద్ చప్పట్లు కొడుతూ హిప్ హిప్ హుర్రే భలే చెప్పారా నేను మీ పార్టీలో చేరిపోతున్నాను మనమే గెలిచాం అన్నాడు దీన్ని ఇక్కడ మాస్టర్ తాతయ్య నేర్పారమ్మా అంది ఆరాధ్య పిల్లల మాటలకు సునీత మావగారితో అంది చాలా చాలా సంతోషంగా ఉంది మావయ్య నాకు పల్లెటూరుకి వస్తే పిల్లలకు విజ్ఞానం కలగదు అనుకున్నాను మూర్ఖురాలిలాగా కానీ వీళ్ళను చూస్తూ ఉంటే ఇన్నాళ్ళు వీళ్ళని ఇక్కడికి తీసుకుని రాక ఎంత తప్పు చేశామో అర్థమవుతుంది అంది మాణిక్య అంబ కోడల్ని ఫోన్ ఫోన్లే సునీత మీకు మాత్రం సెలవులు లేదు లేదత్తయ్యా నేను నా తప్పు ఒప్పుకోవడానికి సిగ్గుపడను అంది అవునమ్మా ఇక మీదట ప్రతి సెలవులకి మీ మనవలు ఇక్కడికి వచ్చి తీరుతారంతే అన్నాడు దేవాకర్ కానీ షరతు అసలు మనమంతా ఇలాగే ప్రతి ఆరు నెలలకు ఒకసారైనా కలుసుకు తీరాల్సిందే అంది సునీత నేను రెడీ వదినా శారద మాటలకు వంత పడింది నీరజ నేను ఒప్పుకుంటున్నాను అక్కయ్య అసలు ఈ అక్కాతమ్ములతో నా చింటూ కూడా కలిసిమెలిసి తిరిగితేనే కదా బంధాలు బంధుత్వాలు తెలిసేది అంది మధ్యలో నా కొడుకేం పాపం చేశాడర్రా వాణ్ణి వదిలేశారు అనేసరికి సుందర్ మామయ్య పక్షంలో చేరిపోయాడు అవును ప్రతి సెలవులకి చంటి బావ కూడా ఇక్కడ ఉండాల్సిందే అన్నాడు వీలైతే ఏడు నీకు ఒక చంటి మరదల్ని కూడా తోడేస్తా లేరా సుందర్ ప్రసాద్ మాటలకి శారద తల వంగిపోయింది సిగ్గుతో అబ్బా ఊరుకోండి అంది సునీత శారద చంప నిమిరింది అయ్యో ఇదంతా సిగ్గే అవును నిజమే నువ్వు ఇంకొక ఆడపిల్లని కానాల్సిందే అంది సుందర్ అమాయకంగా మరి బాబాయికి ఆడపిల్ల ఉండాల్సిందే మాకు చెల్లి కావద్దు అంటూ ఉంటే శివ నవ్వేశాడు ఆరిపిడిగా నా మీద పట్టించావు మీ పిన్నికి ఇష్టమైతే నాకు అభ్యంతరం లేదు అన్నాడు సిగ్గుపడిపోయింది నేరజ అబ్బా ఊరుకోండి బాబు పెద్దవాళ్ళు ఉన్నారనేనా లేదు అది సరే కానీ ఆరాచ నా చింటూకు కూడా ఈ శ్లోకం నేర్పించమ్మా అంది చింటూ చిన్నవాడు కదా పిన్ని బోలెడు పిల్లల పాటలున్నాయి చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ ఇలాంటివి అవి నేర్పిస్తాను మాణిక్యమ్మ అమ్మ మనవరాల్ని ముద్దాడింది నా బంగారు తల్లి ఏమండి వింటున్నారా దీని మాటలు తృప్తిగా అన్నాడు అన్నీ వింటున్నాను మాణిక్యం ఇన్నేళ్లకు నా కాల నెరవేరింది ఇలా కుటుంబం అంతా కలిసి ఉండాలనే నేను కోరుకున్నాను ఈరోజు పిల్లలంతా మన కళ్ళ ముందు ఇలా నవ్వులు విరవోయిస్తూ ఉంటే కావాల్సిందేముంది అన్నాడు దివాకర్ తగ్గు స్వరంతో నాన్న ఎన్నాళ్ళు పిల్లల్ని పెంచడానికి డబ్బు ఉంటే సరిపోతుంది అనుకున్నాం కానీ అది తప్పని తెలిసింది బాధగా అన్నాడు పిల్లలకు రెక్కలు వచ్చే వరకు పెద్ద పక్షులు తన రెక్కల మాటను కాపాడతాయిరా ఆహారాన్ని సేకరించడంలో నైపుణ్యం వచ్చిన తర్వాత పిల్లల్ని గూట్లో ఉండనివ్వవు పెద్ద పక్షులు ఇది ప్రకృతి సిద్ధంగా పాటించాల్సిన సూత్రం రా దివాకరా అన్నాడు సునీత కంఠంలో పశ్చాత్తాపం కానీ పువ్వును త్వరగా చేయాలనే తాపత్రయంతో వేళ్లనే రకరకాల కోర్సుల పెట్టి మేము చాలా ఇబ్బందులు పెడుతున్నాం అత్తయ్య అంది ముందుగా వికసింప చేయాలనే ప్రయత్నం మాత్రం చేయకూడదమ్మా సునీత అలాగే స్వతహాగా వికసిస్తున్న పువ్వులకు చేతులు అడ్డుపెట్టి నిరోధించనుకూడదు పిల్లల్ని రక్షణ వలయంలో పెంచాల్సిన దిశ పిల్లలకు ప్రవర్తన నియమాలను నేర్పించాల్సిన దిశ పిల్లల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన దిశ వారు పనులు చేస్తూ ఉంటే దూరం నుంచి పర్యవేక్షించాల్సిన దిశ తమ నిర్ణయాలను తామే తీసుకునేటట్లు ఎప్పుడూ ప్రోత్సహించాల్సిన దిశ ఇలా చాలా ఉన్నాయమ్మా అంటూ సీతారామయ్య వివరంగా చెప్పాడు ప్రసాద్ భయం నటిస్తూ అయ్య బాబోయ్ ఇలా అయితే మనం వీడిని పెంచడం కష్టమే శారదా అన్నాడు మీరు ఊరుకోండి నా కొడుకు బుద్ధిమంతుడు తెలివైనవాడు వాడికి అన్నీ తెలుస్తాయి అంది శారద బాబును గుండెలకు హత్తుకుంటూ శారదా ఇప్పుడు ఒక్కడికే మీరు అలాగంటే పూర్వం పది మందిని ఎలా పెంచేవారు అనుకున్నావు అంది నీర చంప మీటుతూ అవునమ్మా సునీత కాస్త ఓపిక కావాలంతే ఆరేళ్లలోపు పిల్లలకు వాస్తవానికి ఊహాజనితానికి మధ్య తేడా తెలీదు కథలో విన్న పులి నక్క నిజంగానే మాట్లాడతాయి అనుకుంటారు టీవీలో చూస్తూ ఆ పాత్రలు చేసిన పనులు నిజంగానే జరుగుతాయి అనుకుంటారు పిల్లలకు ఈ తేడా తెలిసేట్లు చెప్పటంలో తల్లిదండ్రుల పాత్ర చాలా ఎక్కువమ్మా నేర్జా ఆరేళ్ల నుంచి పదేళ్ల వరకు తల్లిదండ్రుల నియంత్రణ అరవై శాతానికి పరిమితం కావాలి ఏ బొమ్మలతో ఆడుకోవాలి ఏ బట్టలు ధరించాలనే నిర్ణయాలను వాళ్ళకే వదిలేయాలి తల్లి అన్నారు కోడలితో అవునాన్న ఇవి చిన్న చిన్న విషయాలే కానీ పిల్లలలో తమ ఇష్టాన్ని అమ్మా నాన్నలు కాదనరు అనే నమ్మకం కలిగించడం చాలా అవసరం కది నాన్న అన్నాడు శివ అవునరా శివ పువ్వులు వాటికి అవే వికసిస్తాయి పక్షులు వాటంతటవే ఎగురుతాయి పిల్లలు కూడా పూలు లాంటి వారే నెమ్మదిగా క్రమబద్ధంగా ఎదుగుతారు ఈలోపు మనం తొందరపడకూడదు వాళ్ళని తొందర పెట్టకూడదు భర్త మాటల్ని సమర్థించింది వాణిక్యాంబ చంటి చంటిబిడ్డగా ఉన్నప్పుడు కంటికి రెప్పలా కాపాడుకోవాలి ఊహ తెలియటం మొదలైనప్పటి నుంచి కొద్ది కొద్దిగా దూరం అలవాటు చేయాలి ఆరు నుండి పదేళ్ల వరకు ప్రవర్తన నియమాలను నేర్పించాల్సిన సరైన వయసు ఇదే తెలియని వారితో వెళ్లటం వారిచ్చినవి తినటం వంటి విషయాల్లో జాగ్రత్తలు చెప్పాలి వాహనాలను చూసుకోకుండా రోడ్డు మీద పరుగులు తీస్తే ఎదురైన ప్రమాదాలు ఎలా ఉంటాయో చెప్పాలి చెప్పినట్లు వినకుండా దూకుడుగా వెళ్తూ ఉంటే నియంత్రించాలి పదేళ్ల వయసు నుండిన పిల్లల పెంపకంలో అజమాయిషి తగ్గించాలర్రా ఈ వయసులో వాళ్ళ అభిప్రాయాలకు ప్రాధాన్యత ఉంటుందని పిల్లలు నమ్మాలి పిల్లల ఉత్సాహాన్ని గమనించి బయట పనులు చేసుకురమ్మనాలి అన్నాడు మరింత వివరంగా సీతారామయ్య బామ్మ నువ్వే చెప్పు మేం బయటకు వెళ్ళి అన్ని పనులు చేయగలుగుతున్నాం కదా ఎంత భయమో మమ్మల్ని అసలు బయటకే వెళ్ళనివ్వదు అంది ఆరాధ్య అప్పుడు కోడల్ని సమర్థిస్తూ మాణిక్యంమ్మ చెప్పింది తల్లి ప్రేమ అలా అనిపిస్తుందమ్మ బంగారు అందుకు మీరు కూడా అమ్మని తప్పు పట్టకూడదు పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారు అని ఆలోచించి నడుస్తూ ఉండాలి అంది అయినా నా మనవల బంగారాలు అన్నీ తెలుసు కదా బంగారు తాతగారి మాటలకు తలాడించింది ఆరాధ్య అవును తాతయ్య నువ్వు బామ్మ చెప్పినట్లు ఇక మీదట అమ్మ డాడీలను అల్లరి పెట్టము అన్నారు సీతారామయ్య కొడుకులతో అన్నాడు దివాకరం శివ ఇక్కడ ఒక విషయాన్ని మర్చిపోకూడదు పిల్లలకు పదేళ్లు దాటాక వాళ్ళ నిర్ణయం తప్పుగా ఉన్నట్లు అనిపించినా కూడా ఒక్క మాటలో కొట్టిపారేయటం మంచిది కాదు పిల్లలకు మార్గదర్శకంగా మాత్రమే ఉండాలి గుర్తుంచుకోండి ఏది ఏమైనా ఎన్ని తరాలు మారినా మన వెంట వచ్చేది మన సంస్కృతి సాంప్రదాయమేనని పిల్లల మనసుల్లో బలంగా నాటుకుపోయేలా చేసే బాధ్యత మాత్రం పెద్దలదే అన్నాడు సునీత మనస్ఫూర్తిగా ఆయన మాటలను గౌరవిస్తూ గారు ఇప్పుడు మీరు చెప్పినవన్నీ మీరు నిజంగా పట్నంలో ట్రైనింగ్ క్లాసులు చెప్తే ఎంత బాగుంటుందో అంది వెంటనే దివాకర్ అన్నాడు అవును నాన్న మాలాగే పిల్లలతో ఎలా ప్రవర్తించాలో తెలియక మాలాంటి తల్లిదండ్రులు వికలైపోతున్నాం అనుకోండి ఈసారి మీరు ఢిల్లీ వచ్చినప్పుడు నిజంగానే మా అసోసియేషన్లో మాట్లాడిస్తాను అనగానే సీతారామయ్య అలాగే లిండర్ రా అనేసాడు నవ్వుతూ ప్రసాద్ చిలిపిగా ఏమిటో వాతావరణం మరీ గంభీరమైపోయినట్టుంది ఓ పద్యం అందుకోనా అంటూ అందరిని భయపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే సుందర్ కొంటెగా అంతకంటే పొడుపు కథ నయం మావయ్యా అన్నాడు నవ్వుతూ సునీత మాట మారుస్తూ ఇంతకీ వంటలు ఎలా ఉన్నాయో లేదు అంది దివాకర్ తల్లికి ఓటేశాడు అమ్మ వంట చేయటము బాగుండకపోవటమునా అంటూ నీరజ రెట్టించింది గంభరంగా అయితే అందరికీ నచ్చినట్టేగా అంది శివ కూడా ఒప్పుకున్నాడు ఓ బ్రహ్మాండంగా ఉన్నాయి అన్నాడు సునీత రహస్యం బట్టబేలు చేసింది అయితే వినండి అత్తగారి సలహాతో ఈరోజు భోగి వంటలు తోడి కోడలను చేశాము అంది దివాకర్ మాటల్లో కొంటెతనం అందుక నాకేదో తేడాగా అనిపించింది అన్నాడు శివ వంత పాడాడు అన్నగారికి అవును అన్నయ్య నాకు కూడా ఏదో తక్కువైంది అనిపిస్తోంది నీరజ అత్తగారికి ఫిర్యాదు చేసింది చూశారా అత్తయ్య ఎంత బాగా చేసినా మీ అబ్బాయిలకు మేమంటే లోకువ ఇలాగే వంకలు పెడుతూ ఉంటారు మాణిక్య అంబ ఒప్పుకుంది వీళ్ళ మాటలు నిజమే అనిపిస్తోందిరా దివాకరం శివ నా కోడలిని ఇలా కాల్చుకు తింటున్నారన్నమాట మీరు అంది అబ్బే అదేం లేదమ్మా ఏదో సరదాకి అంతే మాణిక్య గట్టిగా నవ్వుతూ మీకొక నిజం చెప్పన ఈరోజు వంటలు మేము ఎవ్వరం చేయలేదు పక్కింటి రుక్మిణి అమ్మగారిని సీతమ్మగారిని సాయం పిలిపించి చేయించాను వాళ్ళ అబ్బాయి కొత్త కొత్తళ్ళు కదా అత్తారిళ్ళకు వెళ్ళారులే అంది దూరికి బావా అంటూ ప్రసాద్ తల మీద చేతులు పెట్టుకోబోయాడు మాణిక్యంబ అతన్ని వారిస్తూ నవ్వింది మాటలు చాలుగాని అందరికీ చేతులు ఎండిపోతున్నాయి వెళ్ళి కడుక్కోండి ఇవాళ సాయంత్రం పిల్లలకు భోగి పళ్ళ హడావుడు ఉంది కాసేపు మేము కూడా నడుములు వాల్చాలి మరి ప్రసాద్ నవ్వుతూ అంటే అత్తగారు మగ కుంకలందరినీ వెళ్ళి పద్యాలు పాటలు పాడుకోండి అని సెలవిచ్చారు అంతే కదా అంతే అల్లుడు అంతే పదండి పోదాం నవ్వాడు సీతారామయ్య మాణిక్యాంబ అమ్మ నిజంగానే బెంగపడిపోతూ ఏంటోనే సునీత నీరజ పండగ వెళ్ళిపోతుందంటే భయంగా ఉంది ఎన్నాళ్ళు కళ్ళకళ్ళాడిన ఇల్లు వెలవెలబోదు అంది సుశీల అత్తగారికి అభయం ఇచ్చింది మీకు అభయం వద్దయ్య నేను చెప్తున్నానుగా మళ్ళీ మనమందరం వేసవి సెలవులకు తప్పకుండా కలుసుకుంటాం అంది అవునమ్మా అప్పుడు నా కొడుక్కి నువ్వే మాటలు నేర్పిద్దు గాని అంది శారద నీరజ కూడా అవునత్తయ్య మా చింటూకి కూడా మాటలు వస్తాయి కదా అనగానే ఆ పిన్ని దగ్గరకు చేరి బామ్మదాకా ఎందుకు పిన్ని మేమున్నా పాటలు నేర్పించడానికి అంది ప్రసాద్ ఇస్తున్నట్లు పోజు పెట్టాడు నేనున్నానుగా పద్యాలు నేర్పించడానికి అన్నాడు సుందర ప్రసాద్ చేపట్టుకున్నాడు మామయ్య గారు హమ్మయ్య ఇప్పటికి దొరికారు అక్క ఓ పొడుపు కథ పొడుద్దామా అన్నాడు ఆరాధ్య వెంటనే పొడిచేసింది వారికి కోడలు సిరిగల వారికి ఆడబొడుచు వయసులు గులికే వయ్యారి వైశాఖంలో వస్తుంది చెప్పుకోండి అంది ఓరి నాయనో వీళ్ళందరికీ బ్రతిమాలైన నా పద్యం వినిపించాల్సి వచ్చి అడ్డంగా పిల్ల పిడుగులకు దొరికిపోయాను తండ్రియ్ లావక్కింతయు లేదు ధైర్యం విలోలంబయ్యే ప్రాణంబులు ఠావులు తప్పే అంటూ శోకాన్ని అభినయిస్తూ ఉంటే శారద భర్త చేపట్టుకుని బ్రతిమాలింది ఏమండి వద్దండి బాబు ఏడుస్తాడు అంది అక్కడ ఒత్తుగా కురిసిన నవ్వుల పువ్వులతో పల్లె ఇంటి ప్రాంగణం ఘుమఘుమలాడింది నవల సమాప్తం ప్రియ సకులు ఈ నవలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే